తెలంగాణలో ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నద్దం కావడంపై దృష్టి పెట్టాయి ఇందులో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెంచింది ప్రస్తుతం రాష్ట్రంలో తమకు సానుకూల పవనాలున్నాయని భావిస్తున్న హస్తం పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గతంలో మాదిరిగా చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది ఇందులో భాగంగా ముందుగానే ఈ అంశంపై దృష్టి సారించింది బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో మాదిరిగానే ఈసారి కూడా కొన్ని నెలల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి విపక్షాల్ని ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీంతో గతంలో జరిగిన తప్పిదాలు ఇప్పుడు జరగకుండా జాగ్రత్త పడుతున్న కాంగ్రెస్ కేసీఆర్ కు ధీటుగా తాము కూడా సగానికి పైగా స్థానాలకు అభ్యర్థుల్ని సెప్టెంబర్లోనే ప్రకటించాలని కసరత్తు ప్రారంభించింది అలా చేయడం ద్వారా చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉందని ఇలా చేయడం ద్వారా ప్రజల్లోనూ తమకు సానుకూలత మరింతగా పెరుగుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది అందుకే టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ ముందస్తుగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది కర్ణాటకలో ఇదే రకమైన ఫార్ములా ద్వారా విజయం సాధించామని తెలంగాణలోనూ ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలని యోచిస్తోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధం కావడంతో తమకు అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది అయితే సీట్ల కోసం పోటీ లేని స్థానాలు ఏకాభిప్రాయం ఎక్కువగా ఉన్న స్థానాలని ముందుగా ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది అభ్యర్థుల మధ్య ఎక్కువ పోటీ ఉన్న సీట్లను ఆ తరువాత ప్రకటించాలని ఇందుకోసం ముందుగా అభ్యర్థులతో చర్చించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు మొత్తానికి ఈసారి కేసీఆర్ వ్యూహాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కాంగ్రెస్ ప్లాన్స్ ఉండాలని ఎక్కడ ఆత్మరక్షణలో పడకుండా ముందుకు సాగాలని హస్తం పార్టీ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది